మాతా శిశు ఆసుపత్రిలో శిశువు మృతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింత కుటుంబ సభ్యులను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే శోభ డెలివరీ జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చొప్పదండి మండలం భూపాలపట్నంకు చెందిన బాలింత శ్వేతను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ డెలివరీ జరిగిన తీరు శిశువు మృతిపై కుటుంబ సభ్యులు డాక్టర్ల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడని ఆరోపించారు కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టినా విచారణ ఎందుకు చేపట్టలేదని ఉన్నతాధికారులను ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి జెడ్పీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనల వల్ల ప్రజల్లో అపనమ్మకం కలుగుతుందన్నారు నైపుణ్యం ఉన్న వైద్య సిబ్బందిని నియమించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఆ డాక్టర్లు నలుగురు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా తప్పకుండా వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా బొడిగే శోభక్కగా నేను డిమాండ్ చేస్తున్నా కమిటీ పేరు మీద కాలయాపన చేయదు ఇప్పటికే కలెక్టర్ గారు విజిట్ చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ విజిట్ చేయాలి లోకల్లో ఉన్న మంత్రి విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలి పేద ప్రజలు ఈ హాస్పిటల్కి వస్తారు ఇది పేదల హాస్పిటల్ ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి ఇలాంటివి జరగకుండా ఉండాలని ఒక పబ్లిక్లో ఒక సమాచారం వెళ్ళిపోవడం కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ సంఘటన జరిగిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించే బాధ్యతలో వాళ్ళు ఉన్నారు కలెక్టర్ గారు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు కానీ వాళ్ళు ఇవాళ డ్యూటీ చేస్తున్నట్ట నిన్న డెలివరీ చేసిన వాళ్ళు నిన్న బాబును చంపిన డాక్టర్లే ఇవాళ సీదాగా డ్యూటీ చేసుకుంటాను మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టుగా ఆ తల్లి అడుగుతే చెప్తుండ్రట ఇది బాధాకరమైన విషయము ఇక ముందు ఇలాంటి జరగొద్దు ఈ జరిగిన వాళ్ళ మీద మాత్రం తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ జరగాలి అని కూడా నేను మరొక్కసారి బొడిగే శోభక్కగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు రండి ఈ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేసి ఒక్కసారి మాతా శిశువు హాస్పిటల్లో ఉన్న డెలివరీ పేషెంట్లందరితోని మాట్లాడండి ఎలా సేవలు ఇస్తుండ్రు ఎలా నార్మల్ డెలివరీ చేస్తుండ్రు ఎలా వాళ్ళను అంటే ఒక నమ్మకాన్ని కల్పిస్తుండ్రు ఒక్కసారి మీరు విజిట్ చేయాలి తప్పకుండా ఇవాళ శ్వేతకు జరిగిన అన్యాయము ఏ గర్భిణీ స్త్రీకి ఏ తల్లికి జరగకుండా మాతా శిశువు హాస్పిటల్లో వైద్యం నడవాలి